దేవుని నామానికి మహిమ కలుగునుగాక అండి. అందరూ బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చూసుకుందాం. 148 కీర్తన 3 వచనం చూడండి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అయితే ఈ రోజుల్లో మరి చాలామంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, చాలా సంతోషం అండి. కానీ మరి దావీదు గారు ఏమంటున్నాడంటే, సూర్యుడు చంద్రుడు అనేటువంటి మరి రెండు జ్యోతులు పోలుస్తున్నాడు అన్నమాట. మరి అట్టి జనం మధ్య మీరు జ్యోతుల వలె ప్రకాశించండి అని చెప్పేసి పౌలు గారు రాస్తున్నాడు కదండి. అలాగే కొంతమంది సూర్యునిలాగా, కొంతమంది చంద్రునిలాగా ప్రకాశించేవారు ఉంటారు, కొంతమంది నక్షత్రాలలాగా ప్రకాశించేవారు ఉంటారండి. అలాంటి వాళ్ళనే మీరు స్తుతించండి అని చెప్పి మరి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అంటే చూడండి, వెలుగు బిడ్డలు అనమాట అండి. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలంటే వెలుగు ప్రకాశించే వ్యక్తులండి వీరు. మీరు చూడండి, దానియలు రాస్తున్నాడు కదా, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు పోలి ప్రకాశిస్తారని చెప్పేసి మరి ఆయన రాశారండి దానియలు గారు 12:3 వచనంలో చెప్తున్నారు. అయితే ఈ యొక్క నక్షత్రాలు, ఈ సూర్యుడు చంద్రుడు కూడా ప్రకాశిస్తారంటే వెలుగు బిడ్డలండి వీరు. వారిలో వెలుగు ఉంటుంది కనుక ప్రకాశిస్తూ ఉంటారండి. అలాంటి వారంట దేవుణ్ణి స్తుతిస్తేనంట ఎంతో అద్భుతంగా ఉంటుందంట అండి. యథార్థవంతులు స్తుతించడం అనేటువంటిది చాలా శోభస్తరంగా ఉంటుందని రాస్తున్నాడండి. అయితే మీరు కూడా చక్కగా దేవుని చేత వెలిగించబడి వెలుగు బిడ్డలుగా దేవుణ్ణి చక్కగా స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి. దేవుడు ఎంతో సంతోషపడతారండి. అట్టి రీతిగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే బిడ్డలు దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బిడ్డల్లో మనము కూడా ఉంటే ఎంత సంతోషం అండి. అట్టి బిడ్డలుగా ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా ప్రభువా నన్ను వెలిగించయ్యా, నాయన నీ కొరకు వెలిగే బిడ్డగా నేను ఉండాలి తండ్రి అని చెప్పి ప్రార్థించండి. దేవుని కొరకు చక్కగా ప్రకాశించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన గణపరచండి, మహిమపరచండి. ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా మనం అందరము ఉండుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు 104 స్తోత్రాలు తండ్రి. ఈ చివరి దినాల్లో ప్రభువా నా తండ్రి ప్రతి బిడ్డ కూడా వెలిగించబడిన ఆయన ప్రభువా వెలుగు బిడ్డలుగా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపని నాయన ప్రభువా అందరికీ అనుగ్రహించండి. ఆరాధించే బిడ్డలు కావాలని కోరుకుంటున్నావు కదా తండ్రి ప్రభువా, ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వెలుగు బిడ్డలుగా మారిపోవాలి పరిశుద్ధాత్మదేవుడ, వెలుగు బిడ్డలుగా మారిపోవాలి పరిశుద్ధాత్మదేవుడ, వెలుగు బిడ్డలుగా మారిపోవాలి పరిశుద్ధాత్మదేవుడ. అందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే బిడ్డలుగా మార్చబడాలి పరిశుద్ధాత్మదేవుడ. అటువంటి కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అందరికి నాశనం, ప్రవేశ నామల ఘన విజయం కలుగునుగాక. ఆమేన్.